కవిత అంటే మీరేనా మేడం? సారు మీకు ఈ కవర్ ఇవ్వమన్నాడమ్మా. రూమ్ నెంబర్ 9 డోర్ మీకోసం తెరిచే ఉంది, ఆ పక్కనే ఉంటుందా, జాగ్రత్తగా వెళ్ళండి. రెండు నెంబర్లు సేమే ఉన్నాయి, ఎందులోకి వెళ్ళాలి? ఈ రోజు నేను లింగం గారికి ఇచ్చే గిఫ్ట్ చూసి ఆయన నాకు ఇచ్చే తిప్పుల మోత మోగిపోవాలా? నాకు క్యారెక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు? తప్పకుండా చేస్తాను. మల్లెపూలు గొల్లు మున్నవి. మేడం వచ్చిందా? వచ్చింది సార్. ఫిగర్ ఎలా ఉన్నాయి? సూపర్. నీకే మూడ్ వచ్చిందంటే మామూలుగా ఉండు. రే ఇచ్చావా? ఇచ్చేసాను సార్. ఓకే సార్, నీ కాస్ట్యూమ్ అదిరింది సార్. ఎంతసేపు నా లోపలికి వెళ్ళక ఎలా ఇచ్చేది కదా. ఒరే మర్చిపోయి, పిచ్చి పరిస్థితి ఏంటి? వాతావరణం మీకే అనుకూలంగా ఉంది సార్, ఎవరు వచ్చినా క్యాచ్ పట్టలేరు. అంతేనండి. సర్లే అయితే. అరే ఎందుకని మంచిది, నువ్వు కూడా నాతో రా. అలాగే సార్, పదండి. రే ఏంట్రా ఈ రూమ్ లో అరుపులు కనబడుతున్నాయి? ఆ రూమ్ లో అరుపులే సార్, మీ రూమ్ లో మెరుపులు. అరే నువ్వు నాగానే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. మొన్ననే రచ్చ సినిమా చూశాను సార్. ఇంతకి ఈయన వైఖరి తెచ్చుకున్నాడో లేదో. అక్కడే ఉంది అంటే తెచ్చుకోలేదన్నమాట. అదేంటి సార్ రూమ్ లోకి వెళ్ళి పని చూసుకోకుండా ఇక్కడ కూర్చున్నారు? ఏంట్రా నాకన్నా నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. అరే సార్, నేను కవితని ఎంజాయ్ చేయటం చూసి ఆ మూడు అసూయతో జీవితాంతం ఏడాలరా. అంటే ఈవిడ మీదనే కాదు కసి, వాళ్ళ మీద కూడా ఉందన్నమాట. అంతే. అరే అరే ఏంటండి ఇటు ముందాగాడు ఎండిందాగాడా? సార్ ముందు మీరు లోపలికి వెళ్ళండి సార్. ఏ అది ఇందాక కవిత మేడ కట్టుకొచ్చిన శారీలా ఉంది సార్. ఇది అక్కడ ఉందా అండి? నువ్వు తలిపి రాదే టయానికి. కవిత సార్ ఇక్కడ లేనట్టుంది సార్. ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటుందిరా. నాకు తెలుసురా, ఆడేమో వాస్తుకు మంచిది రూమ్ అన్నాడు. వాళ్ళకి మంచిదో నాకు మంచిదో చెప్పలేదు. కింద జనంలో ఎవరి దగ్గర దేని లాగేసుకున్నాను. బాధపడకండి సార్, నీకు క్యారెక్టర్ కన్ఫర్మ్. అలాగా ఆ రూమ్ 15,000 నేనే కట్టుకోవాల్సి వచ్చింది. నీ ముఖంలో నవ్వు చూసి దోసాలైనా. ఈరోజు నేను చాలా నవ్వాను. ఇదిగో బాబాయ్, ఈసారి పక్కగా అరేంజ్ చేసుకో. ఈసారి నా పక్కనే అరేంజ్ చేసుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం కాదు. వాస్ట్ బ్యాడ్ వాస్ పెయిన్.